ఐ ఫ్రెండ్స్ రసజ్ఞా ఛానల్కి స్వాగతం ఈరోజు వచ్చేసి మా టెర్రస్ గార్డెన్లో చామంతి పూలు చూడండి ఎంత బాగా పోసే చెట్టు నిండా చామంతి పూలు అవన్నిటినీ తెంపి నేను ఈరోజు మాల కట్టేసి దేవుడి పెడదాం అనేసి వచ్చేసి అన్ని పూలన్నీ తెంపుతున్నాను ఫ్రైడే కదా ఫ్రైడే రోజు ఈ పూలన్నీ తెంపాను అనమాట తెంపి మాల కట్టేసి పెట్టాను చాలా చాలా ఎక్కువ పూలు వచ్చాయి ఎక్కువ మొక్కలు పెట్టలేదు అసలు ఇందులో కానీ ఈ పూలు అయితే చాలా వచ్చినాయి అసలు ఒక్క చెట్టుకు మొత్తం ఇలా అన్ని ఇన్ని పూలు వచ్చినాయి ఇవి ఇలా పూలు రావడానికి నేనేం చేశానో అవి కూడా ఇప్పుడు చెప్తాను అవి కనుక మీరు కనుక ఫాలో అయినట్లయితే మీకు కూడా మీ ఇంట్లో చామంతి మొక్కలు ఏ కలర్ అన్నా కానీ ఈ కలర్ అనే కాదు ఇంకా మంచి మంచి కలర్స్ ఉంటాయి పింక్ రెడ్ ఆరెంజ్ ఇలా చాలా చాలా పూలు కలర్స్ ఉంటాయి కాబట్టి మా దగ్గర ఉంది మాత్రం ఓన్లీ వైటే ఉంది ఇంకొంచెం నేను అదే కొంచెం ఎల్లో కలర్లు కూడా తెచ్చుకున్నాను అలాగే కొంచెం జాజ్ కలర్ పూలు కూడా తెచ్చుకున్నాను కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకే ఆ పూలు పూస్తాయి ఈ సంవత్సరం మాత్రం ఓన్లీ ఒక్కటే చామంతి అది చిన్నగా ఉందనమాట వీటికి ఇస్తానంటే మన ఇంట్లో వచ్చిన వెజిటేబుల్స్ అంతా ఎరువు చేసి అది ఇస్తాను ఆ తర్వాత మనం వచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఒక బకెట్లో వేసి రెండు మూడు రోజులు అలాగే ఉంచేసి ఆ వాటర్ని మాత్రం నేను ఒక రోజు తప్పించి ఇంకొక రోజు అంటే దినం తప్పించి దినము ఆ వాటర్ని ఇవ్వడం వల్లనే నాకు ఇంత మంచిగా పూలు పూస్తున్నాయి అని నేనైతే అనుకుంటాను నేనైతే రెగ్యులర్గా అవే కూరగాయలది బియ్యం గడిగా నీళ్ళు అన్నీ ఒక బకెట్లో వేసి పెట్టుకొని ఆ వాటర్ని మంచిగా రెండు రోజులకొసారి ఇస్తాను అనమాట అలా వేయడం వల్లనే ఇలా మందార పూలు చామంతి పూలు ముద్ద మందార ఇప్పుడు చూసేది కదా కనకాంబర కలర్ ఆ ముద్ద మందార ఇవన్నీ కలర్స్ అలాగే పూస్తాయి ఈ ఈ పెద్ద చామంతి పూలు అయితే చాలా పూసాయి అలాగే మందార పూలు కూడా చాలా చాలా పూసాయి ఇవన్నిటికి నేనైతే అవే ఇస్తాను అలాగే ఎడుబులాయలు కూడా అప్పుడు వీక్లీ వన్ టైం ఇచ్చుకుంటాను అంతకన్నా ఎక్కువేమి ఇవ్వను ఇవన్నీ ఇవ్వడం వల్లనే నాకు ఇంత బాగా పూలు వచ్చాయి చామంతి పూలు చూడండి నేను అన్ని పూలు తెంపాను ఎన్ని పూలు వచ్చాయో ఇవన్నిటినీ మాల కట్టేసి అదే మాలగూడ కట్టాను కడితే దూరం దూరం వస్తుంది గుచ్చితే దగ్గరికి వస్తుంది ఇవన్నీ గుచ్చేస్తాను అనమాట గుచ్చి దేవుడికి వేస్తాను చూడండి అన్నీ కూర్చాను పూలు అన్నీ కూర్చాను ఇలా మాలగడ తెట్లయినా దూరం వస్తుంది కదా కూర్చుతే దగ్గరికి వస్తుంది అనేసి ఒక పెద్ద సూదు తీసుకొని మంచిగా దారంలోకి అన్ని పూలు కూచ్చాను అలాగే పచ్చ పచ్చదామంతం చెప్పాను కదా అప్పుడప్పుడు ఒక ఐదారు పూలు మాత్రమే వచ్చినాయి అవి అక్కడక్కడ అక్కడక్కడ తెల్లగా ఉండకుండా అక్కడక్కడ ఒకటి ఒకటి కట్టేశాను అనమాట చూడండి దగ్గర దగ్గరికి ఇలా గుచ్చుకుంటే మనం దేవుడికి దండ ఇవన్నీ గుచ్చి దండ వేస్తే ఎంత బాగుంటుందో కదా ఇప్పటికే ఇంత మూడుగైంది దండ ఇంకా అన్ని గుచ్చిన తర్వాత ఎంత పొడగవుతుందో చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇలా ఇంత పొడగైంది మీ ఇంట్లో కూడా ఇలా పువ్వులు మంచిగా చామంతి పూలు బాగా పూయాలంటే నేను చెప్పిన ఎరువులన్నీ వేయండి మీకు కూడా చామంతి పూలు బాగా పూస్తాయి చూస్తున్నారు కదా మా దేవుడి గదిలో మా దేవుడి ఫోటోలకి నేను ఇలా పూలన్నీ వేశాను మాల కట్టేసి ఇవన్నీ మాలాగట్టేసి దేవుడికి వేశాను శుక్రవారం రోజు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇస్మార్ట్ రసజ్ఞా ఛానల్ని మీరు కూడా ఇలా చామంతి పూలు మందార పూలు కనకాంబర పూలు ప్రతి ఒక్క పూలకి ఇలా పూల మొక్కలకి ఇలాంటి ఎరువులు ఇవ్వండి మీ ఇంట్లో కూడా ఎంత బాగా పూలు పూస్తాయి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ టేక్ కేర్